జగన్ గారి పాలన ఎక్సలెంట్ బంగారం లాగా ఉంది సార్ బంగారం లాగా ఇలాంటి ప్రతిపక్షాలలో ఎన్ని కోటాలు చేస్తే ప్రతిపక్షాలు ఎన్ని మాయ మాటలు చెప్తే ఇంకా జనాలు నమ్ముతారండి వాళ్ళు నిద్రపోనైతే నిద్రపోతారు పవన్ గారి నడికి అసలు నాకు స్థానమే లేదు ఎక్కడ నిలబడతారు చెప్పమండి పిచ్చోడు పిచ్చోడు ఆడి సీట్ ఆడికి వెళితే ఆడి జైలు మీద వస్తుంది అది మాత్రం నిజమేనండి జగన్ గారికి రాష్ట్రం వల్ల కర్మ పట్టిందండి కర్మ ఆ పప్పు కొడు కర్మ పప్పు కొడుతూ కర్మ అంత సీన్ లేదండి ఆయనకి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అంత సీన్ లేదు ఆ రెండు పార్టీలు వచ్చినా సరే జగనే జగనే మళ్ళీ 2024లో సీఎం 2000 పెంచే వ్యక్తి జగన్ ప్రజల్లో పెంచే వ్యక్తి జగన్ పెద్దలు డబ్బులు దోచుకున్న టీడీపీలు జనసేన వాళ్ళు జగన్ గారి పథకాల పేరుతో సొమ్ము దోచుకుంటాను అందుకే చంద్రబాబు నాయుడు పాలించేటప్పుడు 5000 కోట్లు ఓడాడు 5000 కోట్లు పెద్దల నాయకులు తిన్నారు ఈ వేళ 250 కోట్లు పెద్దలకు పంచాడు పవన్ కళ్యాణ్ కదా సీట్ రాదు నలుగురు పిల్లలు ఆడికే రాదు ఆడి సీట్ ఆడికే రాదు ఆడి సీట్ ఆడికే ఈ జనంలో చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఎవడైడు ఎవడైనా పిచ్చిరా కొడుకులు ఆడు పిచ్చిరా కొడుకులు ఉండే సరే ఓటు చీల్చుతారు తప్ప ఒక్క సీటు కూడా గెలిచిపోలేడు అంతవరకే అంతవరకే పార్టీలు కలిసి వచ్చి లేకపోతే 175 తిడతారు ఓట్లు వేస్తారు అది కెట్టినోళ్ళు మాత్రమే అది కెట్టినోళ్ళు మాత్రమే పథకాలు తీసుకుంటున్నారు తీసుకొని బుర్ర చల్లుతున్నారు పార్టీలు అప్పి కూతురు తిప్పుకుంటే ఆయన సరిపోద్ది ఆడేడు పరిపాలన చేస్తాడు ఏ పరిపాలన చేయగలడు అంత నచ్చింది తీసేమని తీసేస్తారండి వాడు నచ్చింది తీసేమని తీసేస్తారా కిడ్నాప్ కదా ఎన్ని ఎన్ని పిచ్చోడే కిడ్నాప్ పక్కలు వేసిన పవన్ కళ్యాణ్ పక్కలు వేసినాడు ఒక భార్య నోడికి రెండో భార్య పెళ్లి చేసుకోవచ్చా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒక భార్య నోడికి ఇంకో భార్య పెళ్లి చేసుకోవచ్చా విడాకులు తీసుకోవాలి లే జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే నాలుగో పిల్లం జగన్ గారు అనేసి అంటారు కదా ఏమో ఆడు సైనికారు వచ్చే ఆడి కొత్త ఆడు ఎగుతాడు జగన్ గారు వచ్చే జన సైనికులు అదంతా పవన్ కళ్యాణ్ ఇంతటికి ఎవరండి అది కమిడియన్ ఆయన ఆయన కమిడియన్ అంటే ఎన్ని సీట్లు వస్తాయంటారు అతను ఒకటి ఆయన గెలుచుకోమనండి అతను గెలుచుకోమనండి చాలు ఎవరు వచ్చినా అంటే రెండదండి అతను డిపాజిట్ డిపాజిట్ ఎక్కడ నిలబడతారు చెప్పమండి స్థానం స్థానం ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పులి వేద నిలబడతాడు ఓట్లు లేని వాళ్ళు జన సైనికులు ఓట్లు లేని వాళ్ళు జన సైనికులు ఓట్లు డబ్బులు కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాగ్దానం ఏమైనా ఇవ్వగలుగుతున్నాడా ఏమైనా చెప్పగలుగుతున్నాడు వేదిక మీద అంత నాయకత్వ లక్షణాలు లేవు అంత సీన్ లేదు రేపు చంద్రబాబు నాయుడు పాతంలో కలిసిపోతారు రేపు రాబోయే కాలంలో 135 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫారం చేస్తాడు పోవడానికి ఎక్కడుంది ఏ వేదిక మీద చూసిన ఆదాయాలు తీసుకెళ్తాను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న దాఖలాలు తప్పగానే అక్కడ ప్రజల అభిమానం మీద ఓడలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూడా అర్హతను ప్రతి వాడికి కూడా పథకం మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కర్మ జగన్ గారు అని పవన్ కళ్యాణ్ గారు ఆడు ఆడనుకుంటాడు ఈ దరిద్రుడు మెంటల్ ఆడు ఏడు మాట్లాడుతాడు ఆడిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు తప్ప కానీ సుచితంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి శాసనసభ్యుడు కూడా అవడం ఆయన శాసనసభ్యుడు అవడం నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉన్నాయండి ఓటర్ లేని నాయకులందరూ వెనకాల తిరుగుతున్నారు డ్రింకింగ్ బ్యాచ్ డ్రింక్ అయ్యేందుకు అది మెంటల్ రాజకీయ నాయకుడి లక్షణాలు కావాలంటే ఓర్పు నేరు సహనం కావాలి అవి లేవు ఆయనకి ఆయన ఆగిపోతారు
నారా లోకేష్ ఆగిపోతాడు చంద్రబాబు నాయుడు సార్ పది నియోజకవర్గంలో పోటీ చేసినా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలడు ఒక పల్లెటూరులోనే ఒక పల్లెటూరులోనే ఒక ప్రెసిడెంట్ మూడు సార్లుగా ప్రెసిడెంట్గా గెలిస్తే అతనికి వయసు అయిపోయి అతని కొడుకుని ప్రెసిడెంట్గా నిలబడితే అతని కొడుకు ప్రెసిడెంట్గా గెలుస్తాడు మూడు సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి కొడుకుని నిలబడితే ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అది నారా లోకేష్ కొన్న దొమ్ము కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఎంపీగా పోటీ చేసినప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు మూడు సార్లు ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండే లాస్ట్ ఎన్నికలు సార్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఎన్నికలు ఇవి మరి జీవితంలో మరి గెలవడు నిన్న మాట్లాడుతూ కూడా బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు గారు ఏమంటున్నారంటే అరే జగన్ దమ్ముంటే రా అనేసి తప్పుడు పదజాలంతో మాట్లాడారు సార్. అయ్యన్న పాత్రుడికి అతని నియోజకవర్గంలోనే అతనికి విలువ లేదు సార్. అయ్యన్న పాత్రుడికి అతని నియోజకవర్గంలోనే అతనికి విలువ లేదు. అయ్యన్న పాత్రుడు అనేవాడికి సిగ్గు లజ్జి సంస్కారం ఆడికి ఉంటే ఒక మంత్రి పదవి చేసిన సంస్కారం నేను మాట్లాడడం ఆడ సంస్కారం ఉంటే పెద్దలు నేను గుర్తిస్తారు ఆడి నాడు సంస్కారం వేరే అయిపోయాడు కంటే నరిది పనులు కుక్క కాటు వేరంగా అవును సీఎం జగన్ ఎందుకంటే జనాలు పెంచుతాను కాబట్టి సైకి అంటాను ఆడిన దోసుకోలేదు కదా నేను పెద్దలు పెంచుతాను కాబట్టి అని సైకి అంటాడు వాడు ఆస్తుల సంపద నర్సీపట్ల వేల కోట్లు దోషి లేదు నర్సీపట్ల వేల కోట్లు దోషాడు లంజకూరికి పట్టుపూరలు అమ్మిడి కొడుకోడు ఆడికి సిగ్గు లజ్జి ఉంటాడు కుక్క కట్టి వేరమండి ఎందుకంటే అందరూ నక్కకి నాగలోకం కింద జగన్ కొడుతూ దీన్ని పోల్సినమా జగన్ తోటి దీన్ని పోల్సినమా అయ్యోడు సరే పనికి మరి వాటర్ నెంబర్ తోటి పోల్సారి అయ్యారిపోతుంది అన్ను అడు కనబట్టు ఇక్కడ అన్నాడు గ్యాలరీ ఇప్పుడు అంతాను రంగు పేనకి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక తల వెంకట దగ్గర దేనికి పనికిరారండి దేని పనికి అయ్యన్న పదవి ఒక పని చేశాడు ఎందుకంటే ఆఖరికి భూములు సంపాదించుకుని దొంగతనం ఇల్లు కట్టి రాత్రి రాత్రి నెరగొట్టారు కదా అలాంటి పనులు అయ్యన్న పదవి చేస్తాడు జగన్ అలాంటి పనులు చేయడు సైకిల్ రావాలంటున్నారు ఆడు సైకిల్ పోదారు సార్ చంద్రబాబు నాయుడు చెప్పాడు 30 ఏళ్ళు జగన్ తిరిగిలేదు సార్ 30 సంవత్సరాలు తిరిగిలేదండి ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు మొన్న బొబ్బులో చెప్పాడు సైకిల్ పోవాలని చంద్రబాబు నాయుడు బొబ్బులో చెప్పాడు గ్యారంటీ పోతుంది ఆయనకి మెంటల్ అండి మైండ్ పని చేయట్లేదు చంద్రబాబు నాయుడు మనవడు వాళ్ళ ఇంటి ముందు సైకిల్ తొక్కుంటాడు వాళ్ళ ఇంటి ముందు సైకిల్ తొక్కుంటాడు చంద్రబాబు నాయుడు మనవడు గేట్ బయట తొక్కలేడు వాళ్ళ మనవడిని సైకిల్ తొక్కమనండి సరేనా వాడు గీడు అన్నారంట వాడు చిన్నప్పటి నుంచి వేణుముద్రగాడు చదువుకోలేదు వేణుముద్రగాడు అయ్యి ఉండాడు తెలుగుదేశం పార్టీ వాడు అయ్యాడు కాబట్టి వాడు వీడు అంటాడు మామూలుగా సీఎం గారిని ఎవరు వాడికి తిరిగిలేదండి 30 సంవత్సరాలు తిరిగిలేదు సార్ లోకేష్ గాని చంద్రబాబు గాని పవన్ గాని ఎన్ని పార్టీ ఎన్ని పార్టీ వచ్చారు జగన్ తిరిగిలేదు సార్ చెప్పండి సినిమాలు కాదండి రియల్ లో చూపించమని చెప్పండి మాకు సినిమా డైలాగ్ కాదు రియల్ చూపించమని చెప్పండి ఇప్పుడు ఏదో పని చేస్తామని కాదు కుర్రోళ్ళు తమ్ముడు మీరు యూత్ ఎవరి వైపు ఉన్నారు జగన్ వైపు అండి జగన్ మాట్లాడే విధానం లేదు సార్ వాళ్ళకి అందుకే ఆ విధంగా మాట్లాడతారు అన్నమాట ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు 30 సంవత్సరాల నుండి ఒకే సీఎం గారు అలాగే మన స్టేట్ లో కూడా 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సార్ మా జగనే సార్ ఒరిస్సాలో 30 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మా జగనన్న 30 సంవత్సరాలుగా ఉంటాడు సార్ గుంట నక్కల గుంపుగా వస్తాయి సింగిల్ గా వస్తుంది విజయం విజయ్ కేత్ర